అందరికీ వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులకు ముఖ్యంగా మనందరికీ ఇష్టమైనటువంటి దిల్లున్నోడు దిల్ రాజు అన్నగారికి అలాగే సునీల్ అన్నగారికి అలాగే ఈ సినిమాలో చేసినటువంటి మొత్తం బలగానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కన 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 మండుతున్న కన 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 మండుతున్న కనుక డప్పు కడుపు కన 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 మండుతున్న కనుక డప్పు కడుపు గాలిలోన ఆడుతున్న గజ్జలు కాళ్ళు వేణువై ఎగిసిపడే రాగము ఈ గొంతు ప్రేమతో మీరందించే చప్పట్లే ధరువు ఈ చప్పట్లకు ధరువునిచ్చి బలగానికి బలాన్ని ఇచ్చినటువంటి బలగానికి అందరు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు బలగం చూసిన తర్వాత అసలు మాట్లాడాల్సినటువంటి అవసరమే లేకుండా పోయింది నాకు తెలిసి దాదాపు నేను ఒక నలభై ఆరు సంవత్సరాలు ఉన్నా పదేళ్ళ తర్వాత పన్నెండేళ్ళకి సినిమా చూసిన దాని తర్వాత చాలా సినిమాలు చూసినా తీసిన కానీ ఇంత గొప్ప స్పందన కలిగినటువంటి ఏకైక సినిమా మాత్రము బలగం అన్నటువంటి విషయాన్ని నేను చాలా గర్వంగా కూడా నేను చెప్పుకుంటా ఉంటున్నాను ఎందుకనంటే అందరికీ కూడా తెలుసు గతంలో బల్పు లాంటి సినిమాలను చూసినాం కానీ ఇవాళ తెలంగాణ వచ్చినాక బలగాన్ని చూస్తున్నాం గిది తెలంగాణ బలగం ఇక గిది మన బలగం ఎందుకంటే ఈ బలగం వెనుక చాలా బాధలు కూడా ఉన్నాయి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే నేను చెప్పాల్సినటువంటి సందర్భం సమయం ఇప్పుడు వచ్చింది అందరి తరపున గట్టిగా చప్పర్లు కొడితే ఒక విషయం చెప్తా మీరు అందరికి కూడా దిల్ రాజన్నగారికి దిల్ రాజు గారికి చాలా మందికి దూరం నుంచి ఉన్న వాళ్ళకు బాగా దూరం కనబడతాడు దగ్గర నుంచి చూసిన వాళ్ళకు మాత్రమే ఆయన దిల్ కనబడతా ఉంటుంది రెండు వేల పన్నెండులో తెలంగాణ పదం ఉత్సరించినటువంటి రోజుల్లో సినిమా రంగం నుంచి తెలంగాణ సినిమాకు నేను ఉన్నానని చెప్పేసి ఆ రోజు నేను జై తెలంగాణ సినిమా చూసే బాడీ గార్డు అలాగే బిజినెస్ మ్యాన్ లాంటి సినిమాలను కూడా తీసేసి తన థియేటర్లో జై తెలంగాణ సినిమా అనేసి తెలంగాణ ఉద్యమానికి బలంగా దిల్ రాజ్ గారికి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద మనిషి మహేష్ బాబుతో కూడా వందల కోట్లు పెట్టే సినిమా తీయగలుగుతాడు జూనియర్ ఎన్టీఆర్తో కూడా తీసినారు పవన్ కళ్యాణ్తో తీసినాడు చిరంజీవితో తీసినాడు ప్రపంచంలో ఉన్న ఏ హీరోతోనైనా సినిమా తీసే శక్తి కలిగినటువంటి దిల్ రాజు అన్న ఇలా బలగం మా వేణు లాంటి మా తమ్ముని ఇలా సినిమాకు పరిచయం చేసినటువంటికి అందరి తరపున కూడా నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాద ఇక బలగం అంటే గిట్లుంటుంది బలగం అంటే ఎక్కడో లేదు వాస్తవంగా అయితే డబ్బు కోసమే అయితే ఈ సినిమా తీసేవాడ కాదు ఎక్కడో పేగుబంధం ఉన్నది ఎక్కడో ఆత్మీయత ఉన్నది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పేగు బంధం ఆత్మీయత కోసము ఎదురు చూసినటువంటి ఆయన హృదయ స్పందననే ఇలా ఈ బలగం అని చెప్పేసి నేను చెప్పుకుంటా వేరే ప్రొడ్యూసర్ని కూడా తన బలగానే తెచ్చుకున్నాడు ఇద్దరు ఇట్లా కొడుకును బిడ్డను పెట్టుకుని అసలు ఈ బలగంతోనే సినిమా తీసినాడు మళ్ళీ దీనిలో అందరు ఉన్నారు వాస్తవంగా మా భీమన్న భీమ్స్ ఏ నీకు గర్వపడుతున్నాను అన్న నేను చూసి మీ అమ్మ ధమాఖాన్ని నడిపించి పార్ తీసి తీసిపారు దిగిన అందరికీ ధమాఖ తీసి మామూలు సినిమా నేను నిజంగా చెప్తున్నా నన్ను తిట్టుకున్న పర్లేదు కానీ ఆ సినిమాలో నాకు ఏం నచ్చలేదు నీ పాటల కోసం సినిమా తీసిన పాటల కోసమే నడిచింది నిజంగా చెప్తా ఉన్నా రవితేజనే కదండి రవితేజ అసలు మొత్తం పోయింది అనుకున్నా కానీ పాటలతో మళ్ళలా వాటిగా చూతాపాడేసిండు దట్ ఇస్ గ్రేట్ నువ్వు గ్రేట్ నిజంగా చెప్తా ఉన్నా మేము గర్వపడతా ఉన్నాం మా కాసేర్లో శ్యామ్ వాస్తవంగా శ్యామ్ నేను మా దేవన చాలా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు కలిసి ఇలా బలగంలాగానే ఉంటుంది మాది కూడా అంతా పెద్ద బలగంతో పాటలు ఇవాళ మేము గర్వపడతా ఉన్నాం మా శ్యామును చూసి ఇలా దసరాలో కూడా చాలా హిట్ సాంగ్స్ హిట్ సాంగ్ ఎవరన్నా వాళ్ళు ఉన్నారు అంటే వెతికి వేసి కాసర్ల శ్యామ్ దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి ఇలా మనం కనబడతా ఉన్నది క్రియేటరు ఇలా ఇంత గొప్ప టాలెంట్కు అలాగే మా తమ్ముడు రచ్చరవి కానీ వేణుకు కానీ ఇంకా చాలామంది ఉన్నారు తమ్ముడు నీకు కూడా ఎందుకంటే మర్చిపోతేనే మన భయమిస్తూ ఉన్నది అలాగే ముఖ్యంగా దర్శి చాలా థ్యాంక్స్ దర్శి గారికి ఎందుకనంటే ఇలా చాలామందికి ఆలోచిస్తారు ఒక కొత్త దర్శకుంతో సినిమా తీయాలి ఎదుగుతున్నటువంటి ఒక కళాకారుడు ఎదుగుతున్నటువంటి ఒక నటుడు నిజంగా కొత్త వాళ్ళతో తీయాలంటే భయపడతారు ఎందుకంటే బాగా బిజీలో ఉండే దర్శి కూడా ఈ కథ నచ్చి నిజంగా వేణుకి ఇంత బలగమైనందుకు మీకు కూడా అమ్మ నీకు కూడా తల్లిని పేరు తెలియదు నాకేమో అనుకోకు కావ్య మీ అందరు కూడా తప్పకుండా మళ్ళీ వేణు సినిమా ఇవాళ మా గంగుల కమలాకరణ చేసిండు ఇది జాతీయ అవార్డు గెలుచుకున్న రోజున రసమై బాలకృష్ణ వేడుక నిర్వహిస్తాడు అన్న ఎందుకనంటే తెలంగాణ వంద శాతం ఆ రోజు నాకే ఇవాళ గుంజుకోవద్దు ఇప్పుడు నేనే చేస్తాను మళ్ళీ ఇప్పుడే అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నా తప్పకుండా దీనికి జాతీయ అవార్డు వస్తుంది నిజంగా దీనికి జాతీయ అవార్డు రాకపోతే అసలు సినిమాకు అర్థమే లేదన్నట్టుగా మేము భావించుకుంటాం నిజంగా అన్న ఎక్కడో వెతికిపోయిన ఇంకొక గొప్ప విషయం మా శాం ఇది అబద్ధం కాదు రాజన్న నా కొడుకు అమెరికాలో ఎంత పెద్ద నష్టం చేసిందో చెప్తా ఈ సినిమా చూసినాక నా కొడుకు అమెరికాలో చదువుకుంటా ఉన్నాడు ఎంబీఏ చేస్తా ఉన్నాడు అసలు షామ్ నంబర్ ఎట్లా దొరికిందేమో నాకు తెలియదు వారంగా ఆరు గంటలకు ఎన్నలేని షామ్ నాకు ఫోన్ ఏంది ఏంటంటే అసలు నా కొడుకు అమెరికాలో ఉన్నట్టు కూడా అనేది తెలియదు నేను ఎప్పుడు చెప్పలేదు అరే చిన్నోడు అమెరికాలో ఉన్నాడేమో నాకు ఫోన్ చేసిండు అన్నాడు ఎందుకంటే వాడు బలగం సినిమా చూసినా అయితే లేదా ఎట్లా వానికి టికెట్ బుక్ చేయమంటాడు అని చెప్తా ఉన్నాడు అంటే ఇది వాస్తవ విషయం ఇది వాడు అసలు వాడు సినిమాలు చూడాడు చాలా డిఫరెంట్ వాడు ఒక కథ వాడో భారతీయుడు సినిమాలు చూడాడు వాడు కానీ ఈ సినిమా చూసినా తర్వాత రియల్ చెప్తున్నా ప్రామిది రసమే అంటే కథలు చెప్తాడు అనుకోకరి నేను వంద శాతం చెప్తా ఉన్నా ఇది నిజం వాస్తవం అని చెప్తా ఉన్నా వస్తారని చెప్పి అది అంటే ఎంత హృదయాలు చిన్న పసి హృదయాలను కూడా కలిగించింది చిన్న హృదయాలను కలిగించిందే పెద్దల నుంచి చిన్న చిన్న పసి హృదయాలను కూడా మా బలగం మా ప్రేమలను ఇలా రేపు కంప్యూటర్ చేతిలో సెల్ ఫోన్లోనే ప్రేమను వెతుకుంటున్నటువంటి ఈ రోజులలో మనుషుల హృదయాలను కదిలించి మా వాళ్ళు మా బలగం అని చెప్పించే ప్రయత్నం అనేటిదే గొప్ప విజయము మా దిరిజ గారికి వారి అందరికి కూడా నిజంగా తప్పకుండా ఇట్లాంటి సినిమాలు రావాలి ఈ కల్చర్ కోసమే ఈ సంస్కృతి కోసమే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇది ఇలా ఈ చరిత్రలన్నీ గొప్పగా ఎదిగి వర్దిల్లాలని మీకు మనస్పూర్వకంగా వాస్తవంగా వారు చాలా బిజీ ఉన్నప్పటికీ కూడా ఇంతమందిని వేసుకొని వచ్చిన అంటేనే మీ ప్రేమల అభిమానం కనబడుతున్న అందరూ కూడా ధన్యవాదాలు ఇది విజయవంతం చేసి తిండి తినకపోయినా పర్వాలేదు నాలుగు గంటల నుంచి ఉపాసాలతో ఇప్పటిదాకా కూర్చున్న మీ అందరి బలగానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అమ్మ మీ కూడా అమ్మ గితా థ్యాంక్ యూ అమ్మ అందరికీ థ్యాంక్ యూ